సినిమా కాదన్నా నిజంగా పిచ్చెక్కిపోతుందన్నా, ఒక సినిమాని చూసినట్లు అనిపించిందన్నా నాకు సినిమాలో. నిజంగా ఆ ఫైట్లు కానీ, నిజంగా బోయపాటి బోయపాటి అంటారు కానీ ఈ ఫైట్లు చూస్తే బోయపాటి కూడా దడలు ఉంటారు అట్లా ఫైట్లు అన్న. ఏందన్నా నిజంగా ఆ సీన్స్ కానీ, ఆ ఫైట్లు కానీ, ఆ డైలాగ్స్ కానీ, ఒక సింహం లాంటి లుక్స్ కానీ, ఆ నడక కానీ, ఆ స్టైల్ కానీ, ఆ కారు కానీ, అబ్బా అన్నా నిజంగా అంటే లైవ్లో అన్నని ఫస్ట్ టైం చూడడం అన్న, మస్తు హ్యాపీ అన్న. పక్కన పక్కనలో కూర్చున్నా అన్న, నిజంగా అన్న మాత్రం నిజంగా అంటే అంతమంది అడ్డ వచ్చిన కూడా ఒక్కటి ఒక్క 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 మాట కూడా ఒక్కరిని కూడా ఒక్క మాట అనకూడదు, అందరు కూర్చోండి ఫైనల్ వెళ్ళిన తర్వాత అందరిని కలుస్తా అన్న మాట మాత్రం నిజంగా అంటే లవ్ యూ అన్న, నిజంగా చాలా బాగుంది. ఇంకొకటి చెప్పాలంటే ఇట్లాంటి సినిమాకి ప్రొడ్యూసర్ చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఎంతో పెద్ద ఖర్చుతో పడినది. కానీ ప్రొడ్యూసర్ గారు అభిషేక్ గారు చాలా నిజంగా అంటే మీరు ఇంత మంచి సినిమాని చేయడం మీ ద్వారా, నిజంగా మీరు ఈ బడ్జెట్ పెట్టడం వల్లనే ఇంత మంచి సినిమా వచ్చిందని నాకైతే అనిపించింది. ఆ ఫైట్లు కానీ ఎంతో ఖర్చు, నా కారు లేచుడు కొన్ని కొన్ని ఫైట్ సీన్లకు అయితే చాలా చాలా ఖర్చు అంటుందన్న, నిజంగా అంటే చాలా పెద్ద మోస్ట్లీ నిజంగా అన్న. ఒక బాలీవుడ్ రేంజ్లో ఫైట్లు మాత్రం నిజంగా అంటే ఒక హై రేంజ్ ఫైట్లు అన్న, నేను ఎప్పుడు చూడలే ఇంత రంగ ఫైట్లు అయితే. చాలా ఖర్చు మాత్రం అన్న, ప్రొడ్యూసర్ గారు మాత్రం నిజంగా మీకు ఒప్పుకోవచ్చు, ఇంత ఖర్చు పెట్టి ఇంత మంచి హిట్ సినిమా మీరు పెట్టిన దానికి త్రిబుల్ వస్తాయి, ఎందుకంటే ఆ విధంగా ఉంది సినిమా స్టోరీ కానీ కంటెంట్ కానీ. నిజంగా త్రివర్ణ అని లాస్ట్ ఫైనల్ ట్విస్ట్ మాత్రం అన్నది అబ్బా అది హైలైట్ అని నేను అంతవరకు అమ్మాయి అనుకుంటాను, నేను త్రివర్ణ త్రివర్ణ అంటే ఎవరని లాస్ట్లో వచ్చి ఫైట్ చేస్తే ఆ ఫైట్ వచ్చి పొడి చూడు అబ్బాబ్బాబ్బా నిజంగా చాలా సూపర్ అనిపించింది అన్న. ఒక డైలాగ్ కూడా హైలైట్ అనిపించింది అన్న, డైలాగ్ ఎట్లా అంటే అన్న, ఒకటి సముద్రానికి ఆనకట్ట వేయడం ఎంత కష్టమో సముద్రానికి ఆనకట్ట వేయడం అంత కష్టమో త్రివర్ణకి అడ్డు కట్ట వేయడం కూడా అంత కష్టమో అని. ఫైట్లు మాత్రం నిజంగా రౌడీలే, హీరో గురించి ఓడుతుండే మస్త్ అనిపించింది అన్న సినిమా. చాలా సూపర్ హిట్, బాలయ్యబాబు స్టార్ట్ చేశాడు ఫినిష్ చేసే సినిమా అయితే, సినిమా అయితే బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగుంది అన్న సినిమా అయితే. కళ్యాణం యాక్టింగ్ అయితే చంపేశాడు అన్న అయితే మటుకు మాడగా లేదు. సినిమా డైలాగ్స్ కానీ సినిమా చాలా బాగుంది అన్న సినిమా అయితే. ఫైట్ ట్విస్ట్ బాగుంది అన్న, మెయిన్ అయితే మూవీ ట్విస్ట్ చాలా బాగుంది అనేది అలా బాగున్నాయి బాగున్నాయి అన్న సినిమా అయితే. లొకేషన్స్ మెయిన్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్స్ కారు అన్న, అసలు ఇంటర్వెల్ షార్ట్ అవుట్ బాగుంది, ట్రిప్ల సంబంధం లేదన్న, అది చాలా బాగుంది. అది టేకింగ్ కానీ అది కానీ అర్పించాడు అన్న. అవునన్న భారీ హిట్ ఇయర్ మెయిన్ చెప్తున్నాను కదన్న, బాలీవుడ్ స్టార్ట్ చేసి కళ్యాణంగా ఫినిష్ చేశారు సినిమా అయితే. ఇప్పుడే చూశాను డెవిల్ మూవీ, మూవీ అయితే కళ్యాణ్ రామ్కి ఒక పెద్ద హిట్ అనమాట. అసలు ఒక విధ్వాంసం సృష్టిస్తారు అనమాట, ఇంటర్వెల్ ఫైట్ కానీ ప్రీ క్లైమాక్స్ కానీ క్లైమాక్స్ కానీ ఒక్కడే వెళ్ళి ఊచకోత అనమాట. డైలాగ్స్ కానీ స్టోరీ కానీ స్క్రీన్ ప్లే కానీ చాలా అంటే చాలా బాగుంది. ఇంత పెద్ద సినిమా తీయాలంటే ప్రొడ్యూసర్ గారు అభిషేక్ గారు అయితే నిజంగా చాలా గ్రేట్ అండి. ఇది ఒక పెద్ద బాహుబలితో సమానం అనమాట, అంత పెద్ద స్కేల్ ఉన్న మూవీ అనమాట. మీకైతే పెద్ద హ్యాట్స్ ఆఫ్, చాలా చాలా డబ్బులు ఖర్చు పెట్టారు, దానికి మించి డబ్బులు వస్తాయి, పెద్ద హిట్ అయితే మాకు ఇచ్చారు, మేమైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాం. ఇంకా హీరోయిన్స్ కానీ వాళ్ళ రోల్స్ కానీ ఆ సినిమాలో వచ్చే ట్విస్ట్లు కానీ వేరే లెవెల్ ఉంటాయని నిజం చెప్తున్నాను. సెకండ్ హాఫ్ అయితే మీరు సీట్లలో కూర్చోరన్నమాట, అంత బాగా ఎంజాయ్ చేస్తారు. ఆ డైలాగ్ డెలివరీ కానీ, ఆ ప్రీ క్లైమాక్స్ ఫైట్ కానీ, క్లైమాక్స్ ఫైట్ కానీ, ఆ లాస్ట్లో వచ్చే ట్విస్ట్ కానీ ఎవరు ఊహించరన్నమాట. చాలా చాలా ఇంటెన్సివ్గా వెళ్తుంటుంది, ఎక్కడ బోర్ కొట్టకుండా ఆ క్రైమ్ చుట్టూ ఏం జరుగుతుంది, ఆ ట్విస్ట్లు ఏంటి, కళ్యాణ్ రామ్ క్యారెక్టర్ ఏంటి అనేది చాలా చాలా బాగుంది. ఈ సినిమాకి ప్లస్ ఏంటంటే మ్యూజిక్ అనమాట, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా చాలా బాగుంది, గూస్ బంప్స్ వస్తాయి అన్నమాట. సో సినిమా అయితే అందరూ చూడాల్సిన సినిమా అన్న. బింబిసార్ తర్వాత ఒక పెద్ద హిట్ ఏది అంటే కళ్యాణ్ రామ్ గారికి ఇదే అనమాట, డెవిల్. డెవిల్ ఈజ్ బ్యాక్, అందరు థియేటర్కి వచ్చి చూడండి. చాలా బాగుంది, కొత్తగా ఉంది, వన్ మ్యాన్ షో లుక్స్తో నడిపించాడు అన్న. ఎందుకంటే కళ్యాణ్ రామ్ వన్ మ్యాన్ షో చెప్పొచ్చు, ఎందుకంటే యాక్టింగ్ చాలా బాగా చేశాడు. ఓవరాల్గా కళ్యాణ్ రామ్ అంటే ఫైట్స్ కానీ ఊచకోత కానీ లాస్ట్లో ఆ ట్విస్ట్ కానీ చాలా బాగా చేశారనమాట. ఫైనల్గా అంటే ఫ్యాన్స్ పండుగ అని చెప్పొచ్చు. సినిమా చూడటం జరిగింది బయట డెవిల్ ఇప్పుడే. ఈ బింబిసార తర్వాత కళ్యాణ్ రామ్ సినిమా మీద హై ఎక్స్పెక్టేషన్స్ పెరిగినాయి జనాల్లో. అంటే ఇంకా ప్రతి సినిమా ఆ స్కేల్లో ఉంటే తప్ప చూసి హిట్ చేయలేని పరిస్థితి. అమిగోస్ అనే సినిమా బాగున్నప్పటికీ కూడా కొంచెం దాని స్కేల్ అందుకోలేక అది కొంచెం వెనకబడిందని చెప్పొచ్చు. అయితే ఈ సినిమాలో విజువల్ పరంగా కానీ గ్రాండియర్ పరంగా కానీ ఏమాత్రం తగ్గకుండా ఒక బీభత్సమైన, అంటే ముందుగా మనం చెప్పుకోవాల్సిన గొప్ప విషయం ఏంటంటే స్క్రీన్ మీద చూస్తున్నంతసేపు సినిమా చాలా క్వాలిటీగా వచ్చింది. ఇంకా చెప్పాలి అంటే కళ్యాణ్ రామ్ గారి లుక్స్ ఏవైతే ఉన్నాయో అవుట్ స్టాండింగ్ అనమాట. అసలు ఆయన లుక్ను ప్రజెంట్ చేసి అంటే బింబిసారాలో చాలా రాయల్గా ఉంటాడు ఆయన, ఈ సినిమాలో కూడా అంతే రాయల్గా కనిపించాడు. అంటే ఒక బ్రిటిష్ ఏజెంట్ లాగా కనబడాలి, అట్ ది సేమ్ టైం అది కాదన్నట్టుగా కూడా కనబడాలి. ఆ రెండు లుక్స్ని మేనేజ్ చేస్తూ తన యాక్టింగ్ని డే బై డే పెంచుకుంటూ వెళ్తున్నాడు. ఇంకా డైలాగ్స్ విషయానికి వస్తే కళ్యాణ్ రామ్ గారు చింపేశారు భయ్య, కొన్ని కొన్ని విషయాల్లో
జూనియర్ ఎన్టీఆర్ను మించిపోయాడు అనే స్థాయిలో కూడా డైలాగులు చెప్పాడు ఆయన. అంటే ఆయన పొటెన్షియల్ అంత ఉంది, డైరెక్టర్స్ వాడుకోవట్లేదేమో ఆయనలో ఉన్న పొటెన్షియాలిటీ అనిపిస్తుంది కొన్ని కొన్నిసార్లు. డైలాగ్స్ బీభత్సంగా ఉన్నాయి అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోరు చాలా చాలా బాగా వచ్చింది. డీసెంట్ ఉంది మూవీ. ఫస్ట్ హాఫ్ వచ్చేసి ఏంటంటే మనకు క్యారెక్టర్స్ ఏవి కూడా రివీల్ అవ్వదు. ఇది కొంచెం ఏజెంట్ లాగా అంటే కొంచెము సిఐడి లాంటి మూవీ కాబట్టి మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైతే క్యారెక్టర్స్ రివీల్ అవ్వవో మనకేమనిపిస్తుంది అంటే ఫస్ట్ హాఫ్ నార్మల్గా ఉంది కదా ఎందుకో కొంచెం ల్యాగ్ చేస్తున్నట్టు అనిపించింది. ఎప్పుడైతే సెకండ్ హాఫ్లో మనకు ఒక్కొక్క క్యారెక్టర్ రివీల్ అవుతుంటుందో సినిమా అరే బాధించిండని అనిపిస్తుంది. సో ఓవరాల్గా సినిమా డీసెంట్. ప్లస్ పాయింట్స్ వచ్చేసి కళ్యాణ్ రామ్, ఆయన కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిండు. అండ్ బీజిఎం చాలా నచ్చింది నాకైతే. నాకు చాలా బాగుంది. ఎన్కేఆర్ మాస్ షో అనుకోవచ్చు సినిమా, వన్ మ్యాన్ షో అనొచ్చు, కానీ అందరూ చాలా బాగా సాటిస్ఫై చేశారు. హీరోయిన్ హీరో అందరూ ఫస్ట్ హాఫ్ ఒక లెవెల్లో వెళ్తుంది, సెకండ్ హాఫ్ ఎనదర్ లెవెల్. బీజిఎం చాలా హైలైట్గా నిలిచింది ఈ సినిమాకైతే. అండ్ అలాగే ఈ సినిమా ఎన్కేఆర్ మొత్తం ఫైర్ మీద ఉన్నారు. మొత్తం అభిషేక్ పిక్చర్స్కి నాకు తెలిసి డబ్బులు పెట్టినా డబుల్ వస్తాయి. అందరికీ నమస్కారం. మరి ఇప్పుడే డెబుల్ సినిమా చూడడం జరిగింది. ఘట్టం ఏదైనా, పాత్ర ఏదైనా, ఎక్స్పెరిమెంట్ ఏదైనా నందమూరి వారసుల తర్వాత అయినా అనుకోవచ్చు. ఈ డెబుల్ క్యారెక్టర్లు అయితే కనుక మన కళ్యాణ్ రామ్ గారు అయితే ఇంకా వేరే లెవెల్ అనుకు నిజంగా అది చెప్పవసరం లేదు. కొత్త కొత్త ఎక్స్పెరిమెంట్స్తో ముందుకు వస్తున్నటువంటి తరుణంలో మొన్న వచ్చినటువంటి బింబిసారా ఎంత సక్సెస్ అయితే అయిందో ఈ డెబుల్ మూవీ కూడా అంతే అద్భుతంగా సక్సెస్ అయిందని మనం అనుకోవచ్చు. ఇది ఇట్టు సూపర్ ఇట్టు బ్లాక్ బస్టర్ కూడా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఇంకా అభిషేక్ నామ గారు ప్రొడ్యూస్ చేశారు కాబట్టి ఈ సినిమాని వేరే లెవెల్ తీసుకెళ్ళారు. ఖర్చు పాట పక్కన పెడితే ఒక నిర్మాత ఉండవలసిన లక్షణాలను కూడా సినిమాలో ఆయన చూపించారు. కళ్యాణ్ రామ్ గారు కెరీర్లో నిజంగా బింబిసార తర్వాత అంత అద్భుతమైన సినిమాని మనం చెప్పుకోవచ్చు. కథలో సినిమాలన్నీ పక్కన పెడితే ఈ సినిమా వేరే లెవెల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే సెకండ్ హాఫ్లో వచ్చినటువంటి ఆ ఫైట్స్ అసలు నిజంగా కళ్యాణ్ రామ్ గారి సినిమాలో ఇలాంటి ఫైట్లు మనం చూడలేదు. ఆ నరకుడు అసలు ఎప్పుడు చూడలేదు. నరకుడికి మొగుడు లాంటి బాలకృష్ణ అయితే బాలకృష్ణ మొగుడులాగా తయారాడు ఇందులో, ఆ రేంజ్లో ఉంది. అయితే ఇంకో విషయం మనం చెప్పుకోవచ్చు అంటే ఈ 2023 సంవత్సరంలో ఫినిషింగ్లో స్టార్టింగ్లో బాలీబాబు మొదలెడితే కనుక ఫినిషింగ్లో అబ్బాయిని మొదలెట్టాడు. అది జనవరి మన ఓటు తీసుకుంటే డిసెంబర్ మా ఓటు తీసుకున్నాడు అనే రేంజ్లో ముందుకైతే పోయింది. సినిమా అయితే కనుక ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. నిజంగా బింబిసార తర్వాత అంత అద్భుతమైన సినిమా. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ చూసుకుంటే ఈ సినిమాకి 3 నుంచి 3.5 అయితే వచ్చి వన్ మెన్ షో చేస్తాడు మా కళ్యాణ్ రామన్న. ప్రతి ఒక్కరికి నచ్చే మెచ్చే సినిమా డెవిల్ మూవీ. ఇంకా సినిమాలో ఏదైనా ఉంది అని చెప్పుకోవడం ఎందుకంటే అసలు ట్విస్ట్లు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఎవడు ఊహించినటువంటి ట్విస్ట్లు. ఒక సినిమా అంటే ఒకటో రెండే ట్విస్ట్లు ఉంటాయి, కానీ సినిమా అంటే ట్విస్ట్లో కనపడుతుంది కాబట్టి ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. డైరెక్టర్ కూడా చాలా అద్భుతం తీసుకున్నాడు. ఇంకా అన్నా బింబిసారా కంటే పెద్ద బ్లాక్ బస్టర్ పడుతుందని చెప్పుకోవచ్చు. నా డెవిల్ 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 అన్న, డెవిల్ ఈజ్ బ్యాక్ అన్న. ఎందుకంటే అసలు అంటే నాకు ఇప్పటికీ గూస్ బంప్స్ వస్తున్నాయి. ఆ క్లైమాక్స్ సీన్ ఏంటని అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేను అసలు. అంటే ఇప్పుడు మనం 3RRR చూస్తాం కదా, అంతకు మించి మాస్ ఎలివేషన్స్ ఇచ్చాడన్న. అసలు ఒక్కడే సింగిల్ హ్యాండెడ్గా యుద్ధాన్ని మొత్తం చేసేసిన అసలు నెక్స్ట్ లెవెల్ చూపించారన్న. చాలా అంటే చాలా బాగుంది మూవీ. ముందుగా చెప్పుకోవాలంటే మన ప్రొడ్యూసర్ గారు అయితే ఎంత ఖర్చు పెట్టారో కనిపిస్తుంది, నాకు అలా కట్టినట్టు కనిపిస్తుంది. సో నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అన్న మన డెవిల్ నుంచి. అంటే ఆయన చూపించినంత స్థాయిలో స్క్రీన్ ప్రజెన్స్ నెక్స్ట్ లెవెల్ అన్న. అంటే ఫస్ట్ హాఫ్లో అరే అమ్మ ఇదేనా అనుకుంటే అంటే దానికి మించి సెకండ్ హాఫ్లో చూపించారన్న. ఊచకోత చూపించారనుకోవచ్చు. అండ్ మెయిన్గా చెప్పుకోవాలంటే అన్న ఒక ట్విస్ట్ రివీల్ అయ్యే సీన్ ఉంటుందన్న, దానికి మాత్రం నేను చెప్తున్నా రాసి పెట్టుకోండి, ప్రతి ఒక్కరు సీట్లు చింపేస్తారన్న. అందుకే చెప్తున్నా కదా రికార్డులు తిరిగేస్తుందన్న. మూవీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ బీజిఎం అన్న, బీజిఎం ఎవరు కొట్టారో కానీ అసలు నెక్స్ట్ లెవెల్ కొట్టారన్న. అంటే ఆ అన్నని చూపించే ఎలివేషన్ సీన్స్లో కానీ బీజిఎం చాలా అంటే చాలా బాగుంది. సో ఈ వీకెండ్లో ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా అన్న డెవిల్. ఆయన ఇందాకనే కళ్యాణ్ రామన్న మూవీ మేము మార్నింగ్ షో చూడడం జరిగింది. సినిమా చాలా బాగుందన్న. యాక్చువల్గా ఏంటంటే మూవీ స్టెప్ బై స్టెప్ ఎవ్రీ మూవీకి కళ్యాణ్ రామన్న ప్రయోగాలు చేస్తూ పోతా ఉన్నాడు. ప్రతి సినిమా కూడా వేరియేషన్ యాక్టింగ్ మనకు కనిపిస్తూ ఉంది. అట్లాగే ఈ మూవీలో ఏంటంటే అతను ఫిజిక్ వైజ్గా కానీ యాక్టింగ్ లెవెల్ కానీ ఈ సినిమాకి పనిచేసిన బీజిఎం కానీ ఎవ్రీథింగ్ చాలా ఫ్రెష్గా అనిపించినాయి, చాలా బాగున్నాయి. డెవిల్ డెవిల్ మూవీ నిజంగా డెవిల్ లాగానే ఉంది, చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఒకసారి మాట్లాడుకుంటే సంయుక్త మేనన్ అండ్ కళ్యాణ్ రామ్ గారి మధ్య లవ్ స్టోరీ ఆ ఇన్విటేషన్ అనేది కొంచెం సస్పెన్స్గా కొంచెం వెళ్తూ ఉంటుంది. ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అని కొంచెం కూల్గానే ఉంటుంది ఫస్ట్ హాఫ్ అంతా, బోర్ కొట్టదు. బట్ సెకండ్ హాఫ్ వచ్చేడు అంతా ఓచుకోవద్దు అన్నమాట. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు, ఆ ట్విస్టులు ఉంటాయి, ఇంకా మంచి మాస్ ఫైట్లు ఉంటాయి. ఇంకా సెకండ్ హాఫ్లో ఒక ఫైట్ అనేది ఖచ్చితంగా ఒక 10 నిమిషాలు ఉంటుంది. ఆ ఫైట్ అనేది నిజంగా ఓచుకోవద్దు అన్నమాట. ప్రతి ఒక్కరికి గూజ్ బంప్స్ వస్తే ప్రతి ఒక్కరు సీట్లోంచి లేచి విజిల్స్ మీద వేస్తారు. అలాగే చంద్రబోస్ కోసం ఎంతమంది
ఎవరికైతే తెలుసో త్రివణ గారి కోసం కూడా అంతమందికి తెలియాలని చెప్పి ఈ డెవిల్ అనేది ఆయన బయోపిక్ డెవిల్ కింద తీశారు. బట్ కళ్యాణ్ రామ్ గారు ఆ క్యారెక్టర్లో మాత్రం చాలా ఒదిగిపోయాడని చెప్పాలి. ఒక డిఫరెంట్ యాక్టింగ్, డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్, డిఫరెంట్ డైలాగ్ డెలివరీ అయితే చూపించారు. ఇంకా ఓచుక యాక్షన్ పార్ట్స్ అండ్ ఓచుకోత అయితే చూపించారు. అంటే మామూలుగా లేదంత ఓచుకోత, మన సలర్లో ప్రభాస్ ఎంత ఓచుకోత ఉందో దానికన్నా డబలే ఉంది. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఏం కుక్కను కొట్టాడు కొట్టాడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మాత్రం ప్రతి ఫ్రేమ్లో ఉన్న సెకండ్ టాప్లో గూజ్ బంప్స్ అన్నమాట. సీన్ ఎంతా హైలైట్ చేసిందో, బీజిఎం కూడా అంతా హైలైట్ చేసింది. అలాగే డైరెక్షన్ కూడా చాలా చాలా బాగుంది. నిర్మాత వీళ్ళు ఎక్కడ కూడా కళ్యాణ్ రామ్కి మార్కెట్ మించి మరీ పెట్టారనమాట, ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. సూపర్ చాలా రిచ్గా ఒక మాస్ ఓచుకోదని అయితే చూసాం. చాలా అంటే చాలా బాగుంది, మంచి కంటెంట్ ఉంది, ఒక ప్యాన్ ఇండియా కంటెంట్ అన్నమాట ఇది. ఇప్పుడే డెవిల్ సినిమా చూసామండి, చాలా చాలా బాగుంది. కళ్యాణం గారు పర్ఫార్మెన్స్ కానివ్వండి, సంయుక్త మీనన్ యాక్షన్ కానివ్వండి, మాలవిక చాలా లిమిటెడ్ రోల్ ఈ మూవీలో చేసింది. ఈ సినిమా మనకి ఫస్ట్ హాఫ్ అంతా చాలా చాలా ఎలా ఉంటుందని అంటే మనకి అలా కూల్గా ఉండిపోతుంది అనమాట. సెకండ్ హాఫ్ మాత్రం చాలా ఎమోషనల్గా ఉంటుంది, అలాగే ట్విస్టులు ఉంటాయి, అలాగే ఎలివేషన్ సీన్స్తో పాటు మనకు కావాల్సిన మాస్ యాక్షన్ సీక్వెన్స్ కూడా ఉంటుంది. మాస్ ఆడియన్స్ కాక ఎవరైతే అంటే మాస్ ఆడియన్స్ అంటే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కానీ బాలకృష్ణ ఫ్యాన్స్ కానివ్వండి, వాళ్ళు కూడా చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. పోయిన మనం చూసిన సినిమా బింబిసారా ఏదైతే చూసామో అంతకు మించి ఇంకా దీంట్లో కూడా చాలా సీన్స్ మనకు కావాల్సిన ట్విస్ట్లు కానివ్వండి, క్లైమాక్స్ కానివ్వండి, ఇంటర్వెల్ కానివ్వండి, ఇంట్రడక్షన్ కానివ్వండి, కళ్యాణ రామ్ లుక్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి చాలా 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 బాగుంది. మనము వీకెండ్ ఫ్యామిలీతో చూసే సినిమా కూడా ఇది, ఎవరు డిసప్పాయింట్ కారు, చూసి ఎంజాయ్ చేయండి ప్రతి ఒక్కరు. డెవిల్ మూవీ చూడడానికి వచ్చా మన చాలా బాగుంది, చూడొచ్చు చూడొచ్చు మరీ చూడొచ్చు. 100 బాస్ పక్కన ఫైట్ సీన్స్ అంటే వచ్చేసైనా మనకు ఇంటర్వెల్ వెనుకకు చాలా బాగుంది అన్న ఫైటు. మళ్ళా లాస్ట్ మూమెంట్లో సముద్రం కూడ చాలా బాగా తీసారు ఫైట్ అన్న. హీరో సూపర్ యాక్ట్ చేశారన్న కళ్యాణ్ రామ్, బాగా చేశాడు.